ప్రేమ ఎప్పుడు అందమైనదే. ప్రేమికుల మధ్య అందమైన అనిర్వచనీయమైన భావోద్వేగాలు ఆహా ఇంకా అందమైనవి. అది ప్రేమలో ఉన్నవారికి, ప్రేమని ప్రేమించేవారికే అర్థమవుతుంది. ఇలా హాయిగా అందంగా రొమాంటిక్గా సాగిపోతున్న కథలో ఒక ట్విస్ట్, అది కూడా ఒక ఊహించని ట్విస్ట్, ఎంతో భయంతో ప్రాణ భయంతో నిండిపోయిన ట్విస్ట్ ఎదురైతే అసలు ఆ ట్విస్ట్ ఏ రూపంలో వచ్చింది, వీరిద్దరి ప్రేమ మధ్య ఆ ట్విస్ట్ ఏంటి, ఎందుకు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఎవ్వరికైనా ఉంటుంది. ఇలాంటి ఆలోచనకు కథారూపం ఇస్తేనే అంతం. ఏం మాట్లాడుతున్నావు రే? నువ్వు వచ్చేసావు కదా, నాకు తెలుసు సర్ప్రైజ్ ఇవ్వడానికి. నేను రాలేదు. తలుపు తీయద్దు, ఇంట్లో ఎవరున్నారు చూడు. పిచ్చి వేషాలు వేయద్దు, నేను చెప్పాను కదా నాకు భయం వేస్తుందని. యాంకర్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రస్థానం, గుంటూర్ టాకర్స్ వంటి సినిమాలతో వెండి తెరపైన తనకంటూ ఒక స్థానాన్ని సృష్టించుకున్న హాట్ యాక్ట్రెస్ రష్మి గౌతమ్ ఈ మూవీలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. చరణ్ దీప్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో వాసుదేవ్, సుదర్శన్ ఇతర ముఖ్య పాత్రలు ప్లే చేస్తున్నారు. స్వర్గం చూపిస్తాం. హై టెన్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో సాగిపోయే ఈ కథని మనకందిస్తోంది డైరెక్టర్ జిఎస్ఎస్పి కళ్యాణ్. ఈ సినిమాకు నిర్మాతగా కూడా బాధ్యతలు తానే వ్యవహరిస్తున్నారు. ఇంత సస్పెన్స్ ఉన్న మూవీకి మ్యూజిక్ ఇంకెంత డిఫరెంట్గా అందించాలి, అందుకే ఈ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్. థ్రిల్లర్ మూవీ లవర్స్ అందరికీ ఈ ట్రైలర్ ఒక ఫీస్ట్గా మారిపోయింది. ట్రైలరే ఇంత బాగుంటే సినిమా ఇంకెంత సస్పెన్స్తో సాగిపోతుందో అని అందరూ అనుకుంటున్నారు. అటు రష్మి గౌతమ్ ఫ్యాన్స్కి, ఇటు థ్రిల్లర్ మూవీ లవర్స్కి 100% పైసా వసూల్ అంతం. నమ్మరా? అయితే ట్రైలర్ ఇంకోసారి చూడండి, మ్యాటర్ మొత్తం మీకే అర్థమైపోతుంది. ఏం మాట్లాడుతున్నావు రే? నువ్వు వచ్చేసావు కదా, నాకు తెలుసు సర్ప్రైజ్ ఇవ్వడానికి. నేను రాలేదు. తలుపు తీయద్దు, ఇంట్లో ఎవరున్నారు చూడు. పిచ్చి వేషాలు వేయద్దు, నేను చెప్పాను కదా నాకు భయం వేస్తుందని. స్వర్గం చూపిస్తా. జూన్ 9 నుంచి రకుల్ ప్రీత్ ధ్రువ షూటింగ్ లో చెర్రీతో జాయిన్ అయింది. బ్రూస్లీ తర్వాత చెర్రీతో కలిసి మళ్ళీ నటించడం తనకెంతో ఆనందంగా ఉందని. షీఈస్ ఎంజాయింగ్ షూట్ విత్ చెర్రీ, డైరెక్టెడ్ బై సురేందర్ రెడ్డి అండ్